The next problem, circles. Find the equation of the tangent to the circle x square plus y square minus 2x plus 4y is equal to 0 at 3 comma minus 1. So, ముందుగా ఇందులో టూ క్వశ్చన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఫస్ట్ మనం సర్కిల్ ఈక్వేషన్కి ఈ పాయింట్ దగ్గర, ఎట్ దిస్ పాయింట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ట్యాంజెంట్. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ కనుక్కోవాలంటే ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని మనం చేసేస్తాం. దాంతోపాటు ఆల్సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ప్యారలల్ టు ఇట్. సో ఇప్పుడు మనం కనుక్కోబోయే ట్యాంజెంట్కి ప్యారలల్గా ఉన్నటువంటి ట్యాంజెంట్స్ కూడా మనం ఫైండ్అవుట్ చేసుకోవాలి. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఈటీ స్టాండ్స్ ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఎట్ పి ఈస్ ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మరి ఈ ఈక్వేషన్కి ఎస్ వన్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ దాన్ని ఎక్స్ ఎక్స్ వన్, వై స్క్వేర్ దాన్ని వై వై వన్, మైనస్ 2x మైనస్ 2ని హాఫ్ చేసుకొని ఎక్స్ని ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్గా, సో 2ని హాఫ్ చేయాలి, ఎక్స్ని ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్గా రాసుకోవాలి. అలానే 4y 4ని హాఫ్ చేయాలి, రిమైనింగ్ వై ప్లస్ వై వన్, హియర్ దెర్ ఇస్ నో కాన్స్టెంట్. ఓకే, సో ఈ విధంగా ఎస్ వన్ రిప్రజెంట్ చేసిన తర్వాత సో ఎక్స్ వన్ వై వన్ ప్లస్లో ఈ పాయింట్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్ మీన్స్ 3 ప్లస్ వై ఇంటూ వై వన్ మీన్స్ మైనస్ 1. ఎక్స్ వన్ 3 వై వన్ మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ మీన్స్ 3 ప్లస్ 2 ఇంటూ వై ప్లస్ వై వన్ అంటే మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్ ఎక్స్ ఇంటూ 3 త్రీ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 1తో మల్టిప్లై చేస్తే యాస్టీజ్ ఇదే వస్తుంది. అయితే మైనస్ కాబట్టి గుర్తులు మారుతాయి, మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3. నెక్స్ట్ హియర్ 2 ఇంటూ వై 2y మైనస్ 2 అంజ 2. సో ఫైనల్లీ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ 3x మైనస్ ఎక్స్ 2x. నెక్స్ట్ వై టర్మ్స్ ప్లస్ 2y మైనస్ వై, సో 2yలో వై పోతే వై వస్తుంది, అలానే మైనస్ 3 మైనస్ 2 మైనస్ 5. సో 2x ప్లస్ వై మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఎట్ ద పాయింట్ బి. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్యారలల్ ట్యాంజెంట్స్ టు దిస్ ట్యాంజెంట్. ఓకే, లెట్ అస్ సీ దట్. ఓకే, కంటిన్యూషన్. సో మనం ప్యారలల్ ట్యాంజెంట్స్ కనుక్కోవాలి ఈ ట్యాంజెంట్కి సంబంధించి. సో మళ్ళీ మనం గివెన్ సర్కిల్ నోట్ చేసుకుందాం. మనం కనుక్కున్నటువంటి ట్యాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ ట్యాంజెంట్స్ కావాలంటే దానికి సంబంధించిన ఫార్ములా వై ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ ప్లస్ జి ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ప్యారలల్ ట్యాంజెంట్స్ ఫర్ ఏ గివెన్ ట్యాంజెంట్. సో మరి ఇందులో మనకు కావాల్సినవి జీఎఫ్ ఆర్ అలానే ఎమ్, స్లోప్ ఆఫ్ ద గివెన్ ట్యాంజెంట్ అంటే మనం కనుక్కున్నటువంటి ట్యాంజెంట్ యొక్క స్లోప్, ఇవన్నీ కూడా మనం వాల్యూస్ నోట్ చేసుకోవాలి. సో ముందుగా మన గివెన్ సర్కిల్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈజ్ ఈక్వల్ టు 0. సో 2g అంటే ఎక్స్ కోఎఫిషియంట్, అది మైనస్ 2గా ఉంది. 2f అంటే ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వై. ఓకే, సి దెర్ ఇస్ నో కాన్స్టెంట్ టర్మ్ ఇన్ ద సర్కిల్ ఈక్వేషన్, సో ఇట్ ఈస్ 0. ఓకే, సో జీ ఈజ్ ఈక్వల్ టు 2 అంజ మైనస్ 1. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, దెర్ ఫోర్ రేడియస్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో జీ స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, ఎఫ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్ సి. సో మైనస్ సి అంటే ఇంకా అది ఎలాగో 0 కాబట్టి మనం రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, రూట్ 5. సో ఆర్ వాల్యూ వచ్చేసి రూట్ 5 వచ్చేస్తుంది. అలానే స్లోప్
సో మనం ఫైండ్ చేయాల్సిన ట్యాంజెంట్స్ అనేవి ఈ ట్యాంజెంట్కి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. సో స్లోప్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ ఏ బై బి, ఇది స్ట్రైట్ లైన్ జనరల్ ఫార్ములా ఉంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. అలా ఉంటే మైనస్ ఏ బై బి, మైనస్ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2, బి అంటే వై కోఎఫిషియంట్ అది 1. సో మైనస్ 2/1 అంటే 2. ఓకే, సో నౌ వీ హ్యావ్ ద వాల్యూస్ జి ఎఫ్ ఆర్ అండ్ ఎం. ఓకే, ఇవన్నీ కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ ప్యారలల్. ఓకే, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ప్యారలల్ ట్యాంజెంట్స్కి సంబంధించిన ఫార్ములా వై ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ జి ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m². ఓకే, సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. వై ప్లస్ ఎఫ్ అంటే 2, ఎం అంటే స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ యూ హ్యావ్ టు ఫైండ్ దట్ ఈజ్ -2. ఎక్స్ ప్లస్ జి అంటే -1, ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే √5 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m². ఎం అంటే -2 - 2² అంటే +4 వచ్చేస్తుంది. సో వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు -2తో మల్టిప్లై చేద్దాం, -2x -(-2) - +2) + ±√5 ఇంటూ వన్స్ అగైన్ √5. సో రెండు వైపులా సేమ్ ఉన్న వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, +2 + +2 క్యాన్సిల్. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్ టు -2x + ±√5 × √5. సేమ్ రూట్స్ ఇంటూ చేసుకుంటే రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇది √5² అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి వి గెట్ 5. ఓకే, సో ఎక్స్ టర్మ్కి మైనస్ ఉంది కాబట్టి ఇవి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం, 2x బికమ్ ప్లస్, ఆల్రెడీ వై లెఫ్ట్ సైడే ఉంది, ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఇటు వస్తే మైనస్, మైనస్ ఇటు వస్తే ప్లస్, సో మళ్ళీ ప్లస్ ఆర్ మైనసే వస్తుంది. దెర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ ట్యాంజెంట్ ఈజ్, ఆల్రెడీ మనం పి అనే పాయింట్ దగ్గర ట్యాంజెంట్ ఫైండ్ చేసాం, అది 2x + y - 5. సో ఆల్రెడీ -5, ఇప్పుడు 2 వచ్చేసి ఆల్రెడీ మనకు వచ్చిందే వచ్చింది, సో మనం రిమైనింగ్ నోట్ చేస్తే సరిపోతుంది, 2x + y + 5 = 0. ఓకే, సో ఒక సర్కిల్ ఇలా రఫ్ డయాగ్రామ్ మనం చూసినట్లయితే, సో ట్యాంజెంట్ ఎట్ పి, ఈ పి అనే పాయింట్ దగ్గర మనకి ట్యాంజెంట్ ఈ విధంగా వచ్చింది, 2x + y - 5. సో దీనికి ప్యారలల్ ట్యాంజెంట్ వచ్చేసి రిమైనింగ్ 2x + y + 5, అక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్. ఓకే, సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్.